రూతు గ్రంథం 1వ అధ్యాయం. 1. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగుగా యూదా బేత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. 2. ఆ మనుష్యుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేళ్లు మహ్లోను కిల్యోను. వారు యూదా బేత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముందిరి. 3. నయోమి పెనమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తరువాత ఆమె ఇద్దరు కుమారులను నిలిచియుందిరి. 4. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. 5. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. 6. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకే ఆమెయు ఆమె కోడండును ప్రయాణమైరి. 7. అప్పుడు ఆమెయున్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండును బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవలనని మార్గమున వెళ్ళుచుండగా, 8. నయోమి తన ఇద్దరు కోడండును చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. 9. మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మదినందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకునెను. 10. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చిని ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చదమని ఆమెతో చెప్పగా, 11. నయోమిన కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా? మిమ్మును పెండ్లి చేసుకున్నటకే ఇంక కుమారులు నా గర్భమున నుందురా? 12. నా కుమార్తెలారా, తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనెను. 13. వారు పెద్ద వారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా? మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక యొంటరి కత్తెలయ్యుందురా? నా కుమార్తెలారా, అది కూడదు, యహోవా నాకు విరోధియాయను, అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. 14. వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓర్పాతన అత్తను ముద్దు పెట్టుకునెను, రూతు ఆమెను హత్తుకునెను. ఇట్లుండగా 15. ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళుమనెను. 16. అందుకు రూతునా వెంబడి రావద్దనియు, నన్ను విడిచి పెట్టుమనియు, నన్ను బ్రతిమాలుకునవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. 17. నీవు మృతి బొందు చోటను నేను మృతి బొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినేడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. 18. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలిసి కొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బేత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి. 19. వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చిమె నయోమి గదా అని అనుకునుచుండగా, 20. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుభకము కలుగజేసెను గనుక నన్ను నయోమి మధురము అనక మారా చేదు అనుడి. 21. నేను సమృద్ధిగల దాననే వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను. 22. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బేత్లెహేము చేరిరి.